హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి వంటింటి చిట్కా. ఈరోజు మనం మస్కిటోస్ని అలాగే ర్యాట్స్ని ఇంట్లో రాకుండా ఎలా నివారించుకోవచ్చో ఈ హోమ్ రెమెడీస్ ద్వారా తెలుసుకుందాం. మస్కిటోస్ అండ్ ర్యాట్స్ ఇవి రెండు మన ఆరోగ్యానికి చాలా హానికరం. వీటి వల్ల డిఫరెంట్ డిజీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ వాటిని ఎలా రిమూవ్ చేసుకోవచ్చో, ఎలిమినేట్ ఎలా చేసుకోవచ్చో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మనం మస్కిటోస్ని ఎలా నివారించుకోవాలో తెలుసుకుందాం. దానికి నేను యూజ్ చేసే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కర్పూరం. సో మనం కర్పూరాన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా కర్పూరాన్ని ఒక 2-3 పీసెస్ని తీసుకొని ఇప్పుడు మనం దీన్ని క్రష్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పౌడర్లా చేసుకోవాలి. ఈ పౌడర్ని ఇప్పుడు మనం సపరేట్గా ఒక కంటైనర్లో తీసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక సపరేట్ కంటైనర్లోకి తీసుకోవాలి. దీన్ని ఈ పౌడర్ని విండోస్ అండ్ డోర్స్ ఏ ప్లేసెస్లో ఉంటాయో ఆ ప్లేసెస్ దగ్గర మనం ఓపెన్ ఎయిర్ వచ్చే ప్లేసెస్లో ఈ పౌడర్ని పెట్టాలి. దీనివల్ల మస్కిటోస్ అనేవి ఇంట్లో రాకుండా ఉంటాయి. సో నార్మల్గా మీరు ఈ పౌడర్నైనా యూస్ చేయొచ్చు, లేకపోతే 1 పీస్ ఆఫ్ కర్పూరం. ఈ విధంగా మనం కర్పూరాన్ని తీసుకొని దీన్ని వెలిగించుకోవాలి. సో ఇలా వెలిగించిన తర్వాత దీన్ని రూమ్ మొత్తం మీరు స్ప్రెడ్ చేస్తే దీనివల్ల మస్కిటోస్ అనేవి ఇంట్లో రావు. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. మస్కిటోస్ నుంచి విముక్తి పొందడానికి ఈ 2 ఇట్లో నుంచి ఏదైనా మీరు పాటించండి, రెగ్యులర్గా యూస్ చేయండి, చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం ర్యాట్స్ నుంచి ఏ విధంగా విముక్తి పొందాలో కొన్ని హోమ్ రెమెడీస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం దోమలను ఏ విధంగా నివారించుకోవచ్చో ఒక హోమ్ రెమెడీ ద్వారా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎలుకలను ఏ విధంగా ఇంట్లో ఉంటూ నివారించుకోవచ్చో, ఇంట్లో దొరికేటటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి ఏ విధంగా నివారించుకోవచ్చో తెలుసుకుందాం. మొదటిగా మనం ప్రిఫరబుల్గా యూస్ చేసేది ఆనియన్. ఉల్లిపాయల నుంచి వచ్చేటటువంటి ఆ రసం అనేది ఎలుకలకు ఒక పాయిజన్ లాగా ఉంటుంది. సో ఎలుకలు ఎక్కువగా సంచరించే ప్లేసెస్లో మనం ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని ఆ ప్లేసెస్లో పెట్టాలి. కార్నర్స్, ఇంట్లో ఉన్నటువంటి కార్నర్స్లో కానీ, లేకపోతే ఎక్కడైతే ఎలుకలు బాగా తిరుగుతాయో ఆ ప్లేసెస్లో మనం ఈ ఆనియన్ పీసెస్ని పెడితే అవి అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. అలాగే ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ని కూడా యూస్ చేయొచ్చు. నల్ల మిరియాలను కూడా పౌడర్లా ఫామ్ చేసుకొని ఈ పౌడర్ని కూడా ఎలుకలు బాగా తిరిగే ప్లేసెస్లో ఆ పౌడర్ని స్ప్రింకిల్ చేస్తే కూడా వాటిని నివారించుకోవచ్చు. ఇంకొక ఇంగ్రీడియంట్ బిర్యానీ ఆకు, బే లీవ్స్ అంటారు. బే లీవ్స్ అనేవి చూడడానికి ఎలుకలను అట్రాక్ట్ చేస్తాయి, ఇవి తినడానికి ప్రయత్నిస్తాయి. ఇది ఒకలాంటి పాయిజన్ ఎలుకలకు. సో దీనివల్ల కూడా మనం ఎలుకలను నివారించుకోవచ్చు. అలాగే మనం ఇంకొక ఇంగ్రీడియంట్ని కూడా యూస్ చేయొచ్చు, బేబీ పౌడర్. ఏదైనా ఒక బేబీ పౌడర్ని కూడా మనం ఎలుకలు బాగా తిరిగే ప్లేసెస్లో ఈ పౌడర్ని స్ప్రింకిల్ చేయడం వల్ల ఎలుకలు ఆ ప్లేసెస్ నుంచి కంప్లీట్గా వెళ్ళిపోతాయి. ఇవన్నీ హోమ్ రెమెడీస్ లాగా మీరు యూస్ చేయొచ్చు, తప్పకుండా ట్రై చేయండి. ఇవి మన ఇంట్లో ఉన్నటువంటి ఎలుకలను నివారించడానికి యూజ్ అవుతాయి. ఇంతకుముందు నేను చెప్పినట్లు కర్పూరం యూజ్ చేయడం వల్ల దోమలను నివారించుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.